had values around 20, which means the ghee is highly adulterated. దాని సబ్సిక్వెంట్ టేబుల్లో సహజంగా నెయ్యిలో స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది. అదే తప్పు. అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేసింది సోయాబీన్ ఉంది, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జామ్, మేజ్ జామ్, కాటన్ సీడ్, కోకోనట్, పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాడ్. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే మన పందికి సంబంధించిన కొవ్వుని, ఇవి ఎక్కువ ఉన్నాయి. ఈ దారుణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం. దానికి కూడా వీళ్ళు 1 లక్ష లడ్డూస్, 1 లక్ష లడ్లు ఇలా పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ 1 లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి టీటీడీ లడ్లు వెళ్ళి ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తే వైసీపీ నాయకత్వం కానీ మాట మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులకు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా, రామతీర్థం గొడవప్పుడు 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకి ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు అర్చకులు చేసినప్పుడు ఉంది, కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళా, దోషులకి శిక్ష పడాలి, వీళ్ళెవరు కనుక్కోనండి, ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలి. ఇది మేము చెప్తూనే నిజంగా చేయాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మని క్రియేట్ చేయడానికి మేము లేము ఇక్కడ. కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది, ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది. ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు, ఫండమెంటల్ రైట్ ఇది. ఇలాంటి స్థాయిలో ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పుండాల్సింది గత ముఖ్యమంత్రి గారు? సార్, ఇది ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం, ఇది వెండెట్ట ప్రభుత్వం కాదు, ఇది మగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది. కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు. అది మీకు చాలా పగడ్బందీగా తెలియజేస్తున్నాను విషయం. అలాంటిది నా మీద ఎన్నో మాట్లాడినా, మేము ఎప్పుడు మాట్లాడలా. రామతీర్థం గురించి మా జరిగినప్పుడు కూడా మేము మాట్లాడలా. కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్, అలవాటు అయిపోయింది. ఎప్పుడే ఫుల్ స్టాప్ టు దిస్. దీంట్లో ఒక్కరు నిందించట్లా, టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్గా, టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తూ ఉంది? ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు బయటికి రండి, ఏం చేసి ఉండాల్సింది వచ్చినప్పుడు? మీరు పంపించండి ల్యాబ్స్కి. మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పాలి. కానీ
తప్పులు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దాన్ని మార్చుకోవాలి.